ఇది 87.61 వచ్చింది ఎస్ వాల్యూ. దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇంతకుముందే చెప్పాను ఆ రిపోర్ట్ దాంట్లో. తర్వాత లార్డ్, లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు. అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102కి కింద ఉండాలి. ఇట్ షుడ్ బి బిలో 102, బట్ ఇట్ ఈజ్ అబౌవ్ 102, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇవి రెండు ఉంటే నైంటీ ఫైవ్కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9, బట్ ద వాల్యూ ఈజ్ 23.22, విచ్ ఈజ్ అబ్నామలీ లో. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ 100కి కింద ఉండాలి, బట్ ఈ వాల్యూ 106 ఉంది. ఓవరాల్గా 20 ఉండడం అనేది చాలా అబ్నామలీలో, అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది, ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. తర్వాత ఇది ఒక రిపోర్ట్ కాదు, నాలుగు రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి. ఆల్వేస్ ఆల్ ద రిపోర్ట్స్ గివ్ సిమిలర్ రిజల్ట్స్ ఆన్ ద ఫోర్ శాంపుల్స్. సో వి హావ్ ఇమ్మీడియట్లీ స్టాప్ ద సప్లైస్, ఇమ్మీడియట్గా వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం. తర్వాత వాళ్ళు బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది, అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.